మోసం చేశారా? జెన్నిఫర్ని మోసం చేయడానికి నీకు ఎలా మనసు వచ్చింది? జెన్నిఫర్ని ఒంటరితనం చేసి నువ్వు మాత్రం వెళ్ళిపోయావు కదరా. సారీ జెన్నిఫర్, ఇటువంటి కష్టమైన పరిస్థితుల్లో నీ పక్కన లేకుండా పోయాను. విన్సెంట్ ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. డోంట్ వరీ జెన్నిఫర్, నేనున్నానుగా. స్టెల్లా ఇప్పుడెలా ఉంది? 15 రోజులుగా హాస్పిటల్లో ఉంచి అన్ని చెకప్స్ చేశాం. ఏ ట్రీట్మెంట్ ఆమెను బతికించలేదని డాక్టర్లు కూడా చెప్పేశారు. స్టెల్లా ఇప్పుడు చివరి ఘడియల్లో ఉంది. నీతో ఏదో చెప్పాలని ఆరాటపడుతోంది. అది ఏంటో నాకు అర్థం కాలేదు. నేను స్టెల్లాని చూడాలి. ఏడవక స్టెల్లా, విన్సెంట్ ఇప్పుడు మనతో లేకపోయినా ఎప్పటికీ మన జ్ఞాపకాల్లో ఉంటారా? భయపడకు, నిన్ను నేను చూసుకుంటాను స్టెల్లా. ఏడవకు స్టెల్లా. తను చాలా భయపడుతుంది జెన్నిఫర్. తను ఎక్కడ చనిపోతుందేమోనని చాలా దిగులు పడుతుంది. స్టెల్లా డార్లింగ్, ఇదిగో జెన్నిఫర్ వచ్చేసింది. ఇంకెందుకు దిగులు? ఉండు, నేను వెళ్ళి వేణిని తీసుకొస్తాను. ఇప్పుడు వస్తాను. స్టెల్లా డార్లింగ్, నేను చెప్పింది గుర్తుంది కదా, అది మాత్రమే రాయాలి. ఇదిగో రాయమంటాను కదా, రాయి, చెప్పినట్టుగా రాయి. స్టెల్లా ఫీలింగ్స్ నీకు అర్థమయ్యా జెన్నిఫర్? ఇక తను బ్రతకనేమోనని భయపడుతుంది స్టీఫెన్. అది మనిద్దరం కలిసి ఎందుకు ఒక్కటిగా ఉండకూడదని తను అనుకుంటోంది. స్టెల్లా మనసులో అదే ఉంది. కావాలంటే నువ్వు అడిగి చూడు. నువ్వేమనుకుంటున్నావు? స్టెల్లా అనుకుంటున్నది తప్పు కాదనిపిస్తోంది. విన్సెంట్ గనక ఉండుంటే నేను అసలు ఈ విధంగా ఆలోచించే ఉండేవాడిని కాదు. మళ్ళిద్దరం కారులో వచ్చేటప్పుడు ఊర్లో వాళ్ళు ఏమనుకున్నారో తెలుసా? ఈ లోకం చాలా చెడ్డది జెన్నిఫర్. మగవాడి తోడు లేకుండా ఏ ఆడది జీవించలేదు జెన్నిఫర్. నేనేమైనా తప్పుగా మాట్లాడానా? ఆలోచించుడు జెన్నిఫర్. జెన్నిఫర్, జెన్నిఫర్ ప్లీజ్, నీ అందం, ఈ యవ్వనం, నీ కోరికలు ఇవన్నీ వేస్ట్ కాకూడదు జెన్నిఫర్. జెన్నిఫర్ చేయి తీ స్టీఫెన్. జెన్నిఫర్ ప్లీజ్ చేయి తీ మన్నా. ఫాదర్ తో చెప్పి నిన్నేం చేస్తానో చూడు. కామన్ గా ఎక్కడైనా వర్షం పడితే మేఘాల నుండి చినుకులు పడతాయి, కానీ ఒక చోట మాత్రం చినుకులకు బదులు వజ్రాలు జాలువారుతాయి. చినుకులన్నీ కలిపి చిన్న నీటి కుంటలు ఏర్పరుస్తాయి.
అదే వజ్రాలు పడితే మనుషుల పరిస్థితులన్నీ మార్చేస్తాయి. వర్షంతో పాటు వజ్రాలు పడే